వివేకంతో నడిచిన వాళ్ళు ఇంకొన్ని సంవత్సరాల తర్వాత చాట్ల నరసింహారావు గారు కావచ్చు, పెంచిరెడ్డి గారు కావచ్చు, మదన్ కావచ్చు, పిండి సురేష్, నేను అందరం కూడా ఎస్సీ సెంటర్లో కూర్చోవాల్సిందేనే. అక్కడనే కూర్చోవాలా, మేము అందరం అక్కడనే మాట్లాడుకోవాలా, అక్కడ ఉండే పిల్లలందరూ కూడా ఇదిగో మేము ఈ రకంగా బతికామని చెప్పాలి. కానీ ఈరోజు ఎవరికి వాళ్ళం, జీవిత పోరాటాలు మనకు తగ్గ పరిస్థితుల్లో మన దీంట్లో మనం చేసుకుంటా పోతా ఉన్నాం, తప్పులేదు. కానీ మిమ్మల్ని నేను కొడతానన్ననే మాట ఎక్కడా నేను అల్లా. ఒకసారి అసలు ఎందుకు అన్నాడో నాకు తెలియదు సురేష్, నువ్వేకన్నా పేరు చెప్పే వాడివి ఎట్లనుకున్నావు? ఒకసారి ఎను మళ్ళీ ఈను. కార్యకర్తలు ఒప్పుకోరు. ఈరోజు మోసం చేసి వెళ్లిపోయినటువంటి వాళ్ళని తిరిగి పార్టీలో చేసుకుంటే మేము ఒప్పుకోం తంతాం అనే పరిస్థితుల్లో ఈరోజు కార్యకర్తలు ఉండాలని మాత్రమే చెప్పా. ఈ సందర్భంగానే మీ అందరికి కూడా చెప్తున్నా, మిగతా వాళ్ళు కూడా అందరూ నాతో ఉన్నోళ్లే. మాకు మొన్నటిదాకా ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మేము అందరం కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మూల స్తంభాలం వార్డులలో అని చెప్పిన వాళ్లే. మరి ఈరోజు నెట్టన్నెలోన పార్టీని వదిలేసిపోయింది మీరయ్యా, మేం కాదు. దానికి కారణం మీరు చెప్పేది మరీ వింతగా ఉంది, వార్డు అభివృద్ధికి పోవాలి కదా. వాస్తవేనయ్యా, ఈరోజు శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన కూడా ఒకటే చెప్తా ఉండా, ఎన్నికల వరకే పార్టీలు జెండాలు, తర్వాత అందరం అన్నదమ్ములు, ఎవరు ఏ పని అయినా రాండి చేసి పెడతాను అన్నాడు. మరి మంత్రి నారాయణ సార్ కూడా అదే పరిస్థితి, ఇంకొక మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు కూడా అదే పరిస్థితి. మరి మీ వార్డులలో అభివృద్ధి చేసుకునేదానికి వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని వాళ్ల ముందు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉన్నదా అని చెప్పి అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి ఎవరో మాకు తెలియదు, మాకు టికెట్ ఇచ్చింది ఈయన కాబట్టి మేము ఆయనతో ఉంటాం, రైట్, మేము కాదంటాం లేదు. నేను ఏ టికెట్ అది? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో మీకు తెలీదా? మీకు ఎక్కడ కలవలేదా? మీ భుజాన వేసుకున్నటువంటి కండువాలో ఉన్న ఫ్యాన్ గుర్తు అదే జగన్మోహన్ రెడ్డి. ఇంకేం కావాలి అంతకు మించి? గెలిచింది ఫ్యాన్ గుర్తు మీద కాదా అని అడుగుతున్నాను. ఇదే మీరు వెళ్లిపోదలుచుకుంటే ఎంతో మంది వెళ్లిపోయారండి, పార్టీని వ్యతిరేకించి వాళ్ళకి నచ్చనప్పుడు వెళ్లిపోయారు. కానీ కొంతమంది పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు, అయ్యా మాకు నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి విధానం, మేము వెళ్లిపోతున్నామని పోయారు, అవతల పార్టీల్లో గెలిచారు. పెద్దలు పిపిఆర్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ పదవులన్నీ వదిలేసి వెళ్లిపోయి అవతల గెలిచారు, ఎవరు తప్పుపట్టే పరిస్థితి లేదు అవన్నీ. కానీ మీరయ్యా, నిన్నటిదాకా కూడా 3 నెలల క్రితం వరకు కూడా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి తిరిగిన వాళ్ళు, ఒక్కసారిగా మీకు వార్డు అభివృద్ధి గుర్తొచ్చిందండి? వార్డు అభివృద్ధి చేయడానికి మీరు కండువాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని పోతే చేయమన్నారయ్యా? ఎమ్మెల్యే చేయనన్నారా, లేకపోతే మంత్రి గారు చేయమన్నారా, ఎవరు ఎవరు చేయమన్నారు? ప్రజాప్రతినిధులుగా మీరు పోయినప్పుడు మీ సమస్యలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా రాండి మా దగ్గరికి, మేము చేస్తామని అంటుంటే మీ కండువా తీసేసి మా కండువా కప్పుకుంటేనే పని చేస్తామన్న ప్రభుత్వం ఎవరైనా ఉంటే చెప్పండి, బయట చెప్పండి, అడుగుదాం మేము కూడా. మేము కూడా అందరం మీతో కలిసి అడుగుతాం, అదేందయ్యా ఎలక్షన్ల తర్వాత ఇవన్నీ ఉండవన్నారు కదా మీరు అని. కండువా అనేది మీదో నాదో కాదయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వేల మంది కార్యకర్తల గుండె చప్పుడు. నాయకుణ్ణి మోసే విధానం మన కండువా. ఈ కండువాని స్వార్థ ప్రయోజనాలకో ఇంకొక కారణాలకో మీరు వేరే వాళ్ళ దగ్గర నేల మీద పరిచి దానిని అవమానం చేసేదానికన్నా మేము పార్టీ నుంచి మీ
వెళ్లిపోతున్నాము. ఇదిగోండి ఆ ఫ్యాన్ గుర్తు, ఏదైతే మాకు ఓట్లతో మేము ఈరోజు కార్పొరేటర్లు అయినామో దాన్ని అక్కడ వదిలిపెట్టేసి వెళ్లిపోతున్నామని చెప్పుంటే నిజంగా మా నాయకులు చాలా గొప్పవాళ్ళని చెప్పేవాళ్ళు. నేను చెప్తాను కూడా నేను, కానీ అది జరగలేదండి. ఎంత తమాషాగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఒక ఆయన తొడగొట్టాడు, అంత భీకరంగా ఉంటాడన్నాను అనుకుంటే నిజంగా అతను మేము ఇంకొక ఆయన చాలా గొప్ప మనసు అయింది, మమ్మల్ని అందరినీ ఆదరించాడని అంటున్నారు. బంగారంగా పోండి అందరూ, కానీ ఆ నైతిక విలువలండి. సభ్య సమాజానికి వస్తున్నటువంటి ఈ కొత్త జనరేషన్కి, ఈ భావితరాల వాళ్ళకి ఒక సంకేతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాజకీయ వ్యవస్థకు లేదా? ఇంకెంతకాలం ఉంటారనైనా మీరు కార్పొరేటర్లుగా? 1.5 సంవత్సరమా? తర్వాత అసలు ఎన్నికలు జరుగుతాయో తెలీదు, ఆ టికెట్లు మీకు ఇస్తారో మళ్లీ వెనక్కి తెలీదు నాకు. ఎందుకంటే 3 పార్టీల వాళ్ళు ఉండరు అక్కడ, 5 సంవత్సరాలు కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ ఉండరు అక్కడనే. మరి 1.5 సంవత్సర కాలం ఎంతో గౌరవంగా అదే కండువా వేసుకొని మీరు శ్రీధర్ రెడ్డి గారి దగ్గర పోయి మా దగ్గర మాకు ఈ వాటిలో ఈ పన్ను ఉందండి మీరు చేసి పెట్టండి అని అంటే చేయనంటారయ్యా? నేను ఎప్పుడూ అనుకోను, అంత హీనమైన సంస్కారం ఉందని అనుకోను శ్రీధర్ రెడ్డికి, ఎందుకంటే అతనే చెప్పాడు కాబట్టి. కానీ మీరు ఒకటే నిజం ఒప్పుకోండి, మా స్వార్థం కోసం, మా ప్రయోజనాల కోసం మమ్మల్ని అండగా నిలబడి ఎన్నో ఆశలు పెట్టుకున్న మా కండువా గౌరవాన్ని మీరు కింద పెట్టేసి పోతా ఉంటే కష్టమేసిందండి. నాకు కాదు నాయన, ఇవన్నీ నేను చూశా, ఇవన్నీ నేను చాలా చూశా. వేల మంది కార్యకర్తలు, వందల సంఖ్యలో మీ వార్డులలో మీ వెనకాల తిరిగిన వాళ్ళు నేరుగా వచ్చేశారు మొన్న ఒక్క పిలుపుతో, అయ్యా మేము అందరం ఉన్నాం, మా వార్డులలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ నాయకులు పోయినందువల్ల మాకు వచ్చే నష్టం లేదు, మేము ఉన్నాం మీ అందరికీ, రాజశేఖర్ రెడ్డి బిడ్డకాయ్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతామని అంత జనం ఒక్క పిలుపుతో వచ్చారండి. మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. మీరు మేము ఇదే చెప్తున్నాను, సరే వచ్చిన ఈ కార్పొరేటర్లు కొంతమంది కొత్త తరం వాళ్ళు, కౌన్సిలర్ స్థాయి నుంచి ఉన్నాడు మా సురేష్, అందరూ ఉన్నారు కదా. ఏమో ఒక మాట చెప్తా సురేష, మాదా వెంకటేశ్వర్లు, కత్తి సీనయ్య, మీ అందరూ మీ కాలంలో వాళ్ళు, వివేకన్నతో పాటి మీరంతా తీరుతున్నప్పుడు ఉన్నవాళ్ళు. ఏ రోజైనా బీజేపీ వాళ్ళు ఉన్నారు ఆ రోజు కార్పొరేటర్లు, ఏదైనా ఒక పని కావాలంటే వివేకన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆ కండవాలు తీసి కింద పారేసి, అయ్యా మేము కాంగ్రెస్ లోకి వస్తున్నాం, మేము కాంగ్రెస్ కండవా వేసుకొని వస్తాం, మాకు పని చేసి పెట్టి వివేకానంద రెడ్డిని అడిగిన దాఖలా ఉందా? మీరే కదా చూస్తున్నారు నాయన, కార్పొరేటర్లు ఆ రోజు కౌన్సిలర్లు అందరూ మీరే కదా. ఎవరి పార్టీ వాళ్ళకి గొప్ప, వాళ్ళ ఉనికి, వాళ్ళ గౌరవం అని భావించినటువంటి సిపిఎం పార్టీ నాయకుల్ని చూశారు, సిపిఐ పార్టీ నాయకుల్ని చూశారు, బీజేపీ పార్టీ నాయకుల్ని చూశారు, మరి వాళ్ళ కండవాళ్ళని వాళ్ళ మెడకాయ ఎందుకున్నాయి? మనకెందుకు లేవు? నేర్చుకోండి అయినా వాళ్ళని చూసి.